హే గాయ్స్, మధు హియర్. సో ఈ వీడియోలో మనం చూడబోయేది విడ్జెట్స్ అంటే. సో ఇప్పుడు చూడండి, మనం మన వెబ్సైట్లోకి వెళ్ళాం కదా. సో ఈ వెబ్సైట్లో మనం రైట్ సైడ్లో చూసారా, రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్, అచీవ్స్, కేటగిరీస్, మెటా. సో ఇవన్నీ మనం విడ్జెట్స్ అంటామన్నమాట. అంటే సో డిఫాల్ట్ మనం ఏది క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా విడ్జెట్స్ అనేది యూజ్ చేసుకుని మనం ఒక రీసెంట్గా మీరు ఏదైనా పోస్టులు పోస్ట్ చేశారనుకోండి, సో దాన్ని రీసెంట్ పోస్ట్ అని చెప్పి మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఎప్పుడైనా మీరు లేటెస్ట్గా పోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా రీసెంట్ పోస్ట్లోకి మనకి కనబడుతుంది అన్నమాట. లేదా ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, ఆ కామెంట్స్ అనేది మనం డైరెక్ట్గా మన వెబ్సైట్లోనే చూపించవచ్చు. లేదా సైన్అప్ ఆప్షన్, లేదా సబ్స్క్రైబ్ బటన్. సో ఇవన్నీ మనం విడ్జెట్స్ కింద అంటామన్నమాట. సో ఇప్పుడు ఎలా ఒక విడ్జెట్ క్రియేట్ చేయాలన్నది చూద్దాం మనం ఇప్పుడు. సో ముందుగా మీ డాష్బోర్డ్లో ఇక్కడ అపియరెన్స్లో విడ్జెట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా విడ్జెట్స్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ సైడ్ బార్. సో మనకి ఇది రైట్ సైడ్ బార్ కదా, సో అందుకని మనకి ఇక్కడ రైట్ సైడ్ బార్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ సెర్చ్, రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్, అచీవ్, కేటగిరీ, మెటా. సో ఇక్కడ ఆర్డర్ చూడండి ఒకసారి, ఫస్ట్ సెర్చ్ ఉంది, రీసెంట్ పోస్ట్, కామెంట్, అచీవ్స్, కేటగిరీస్, మెటా. సో ఇక్కడైతే ఏదైతే ఆర్డర్ పెడుతున్నారో ఆ ఆర్డర్ బట్టి మీ వెబ్సైట్లోకి ఆటోమేటిక్గా విడ్జెట్స్ అనేవి లేదా సైట్ బార్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ సైట్ బార్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారా పక్కన ఇక్కడ అవైలబుల్ విడ్జెట్స్. సో ఈ అవైలబుల్ విడ్జెట్స్లో మనకి ఉంటాయన్నమాట విడ్జెట్స్, ఇవి అచీవ్స్, క్యాలెండర్, కస్టమ్ మెనూ, కేటగిరీస్, పేజెస్, రీసెంట్ కామెంట్స్, పోస్ట్, సెర్చ్ బటన్, ఆర్ఎస్ఎస్. సో అలాగే ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వాలంటే టెక్స్ట్. సో ఇలా హైలైటెడ్ పోస్టర్స్. సో ఇలా మనకి డిఫాల్ట్గా కొన్ని విడ్జెట్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మనకి ఇక్కడ సెర్చ్, రీసెంట్ పోస్ట్ అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు నాకు అచీవ్స్ వద్దాం కొన్ని, జస్ట్ దాని మీద క్లిక్ చేసి డిలీట్ అనేది దాని మీద క్లిక్ చేస్తాను. సో అచీవ్స్ అనేది ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్లో పోయింది చూడండి ఇప్పుడు. సో మేనేజ్ విత్ లైవ్ అని కొట్టాను అనుకోండి ఇప్పుడు. చూసారు అప్పుడు అచీవ్స్ అనేది పోయింది. ఇలాగ మనం విడ్జెట్స్ అనేవి ఎడిట్ చేయొచ్చు అన్నమాట. సో ఒకవేళ మీరు ఏదైనా ఒకటి యాడ్ చేయాలనుకోండి, జస్ట్ మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే విడ్జెట్ ఉందో ఆ విడ్జెట్ని జస్ట్ దాన్ని పట్టుకుని ఇక్కడ ఆటోమేటిక్గా మన రైట్ విడ్జెట్ సైడ్ బార్లో జస్ట్ దాన్ని డ్రాగ్ చేసి ఎక్కడ కావాలనుకుంటున్నాం అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తే చాలు, ఆ విడ్జెట్ మనకు వచ్చేస్తుంది. చూసారా ఇలా విడ్జెట్ మనం ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత దానికి ఒక టైటిల్ అనేది మనకి ఇవ్వాలన్నమాట. సో లిస్ట్ ఆఫ్ పేజెస్ సార్ట్ బై, సో ఆ ఏంటి అవ్వాలి, సార్ట్ బై టైటిల్ అలాగన్నమాట. సో సార్ట్ బై టైటిల్ సేవ్. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో చూసారా ఎక్స్క్లూడ్ అని ఉంది. ఈ ఎక్స్క్లూడ్ అంటే ఏదైనా ఒక పేజ్ని మీరు అందులో కనబడినివ్వకుండా చేయాలనుకోండి, ఆ పేజ్ నేమ్ లేదా ఆ పేజ్ ఐడిని టైప్ చేస్తే ఇక్కడ ఆ పేజ్ అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత సేవ్ అయిపోయింది పేజ్. చూద్దాం మళ్ళీ ఇప్పుడు. ఇప్పుడు చూసారా మనకి లిస్ట్ ఆఫ్ పేజెస్. చూసారా మనకి పేజెస్ ఇక్కడ శాంపిల్ పేజ్ అనేది ఒకటి ఉంది, అబౌట్ పేజ్ అని ఉంది. చూసారా నేను ఇక్కడ ఆటోమేటిక్గా నేను పేజ్లు ఏం పెట్టలేదు, దానంతట అదే ఆటోమేటిక్గా వచ్చిందన్నమాట. సో దీన్నే మనం విడ్జెట్స్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ సెర్చ్ ఆప్షన్, సెర్చ్ ఆప్షన్లో మనం ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ టైటిల్ అని ఉందా, టైటిల్ ఏం లేదు, జస్ట్ సెర్చ్ అని ఉంది. సో మనం ఏది రాయచ్చు, క్లిక్ హియర్ టు సెర్చ్, సేవ్ అని క్లిక్ చేశాను అనుకోండి. సో మళ్ళీ జస్ట్ దీన్ని రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది అది. చూసారా క్లిక్ హియర్ టు సెర్చ్. సో ఇలా మనం ఒక విడ్జెట్ అనేది మనం మన వర్డ్ ప్రెస్లో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ప్లగిన్స్, అంటే ప్లగిన్స్ అంటే తెలుసా. సో ఇంకా నేను వీడియోలో, నెక్స్ట్ వీడియోలో నేను ప్లగిన్స్ అనేది ఏంటో కూడా నేను మీకు రాబోయే వీడియోలో నేను చూపిస్తాను. సో ఏదైనా ప్లగిన్స్ మీరు, జస్ట్ నేను మామూలుగా చెప్తాను, ఏదైనా ప్లగిన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకవేళ దానికి ఆ ప్లగిన్కి అయినా విడ్జెట్స్ ఉంటే ఆ విడ్జెట్స్ కూడా మనకి ఇక్కడ ఈ విడ్జెట్స్ ఆప్షన్లో మనకి రావడం జరుగుతుంది అన్నమాట.
ఓకే, ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, సబ్స్క్రైబర్ అనే విడ్జెట్ డౌన్లోడ్ సబ్స్క్రైబర్ అనే ప్లగిన్ డౌన్లోడ్ చేశారనుకోండి, సో దానికైనా విడ్జెట్ ఉంటే ఆటోమేటిక్గా ఆ విడ్జెట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబర్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి జస్ట్ అప్పుడు ఏం చేస్తాం మనం, జస్ట్ దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే మన సైడ్ బార్లో పెట్టాలనుకుంటున్నామో దాని మీద తీసుకెళ్ళి ఆ విడ్జెట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే. సో ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఆ విడ్జెట్ మనకి ఇందులో కనబడడం జరుగుతుంది. సో ఇలా మనం మన వర్డ్‌ప్రెస్‌లో విడ్జెట్స్ అనేవి క్రియేట్ చేసుకుని సో మన వెబ్సైట్ని ఒక ప్రొఫెషనల్ డిజైన్లోకి మనం తీసుకెళ్లొచ్చు అన్నమాట, కోడింగ్ రాయకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.